మదనపల్లె ప్రజల అభిష్టం మేరకు పార్టీలకు అతీతంగా మదనపల్లె జిల్లా సాధన చేయేసి మదనపల్లె జిల్లా సాధన సమితి చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు। చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రజా సమస్యలు ఉద్యోగుల పిఆర్సీ ఆందోళనలపై ప్రజల దృష్టి మళ్లించడానికి జిల్లాల విభజన తీసుకురావడం జరిగిందని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగాల శివరామ్ రాయల్ విమర్శించారు। రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లా ఏర్పాటు నందమూరి తారక రామారావు అన్నమయ్య బాలాజీ జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టిన నాటి నుంచే మదనపల్లె జిల్లా చేయాలని ఈ ప్రాంతంలోని ప్రజలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయని వివరించారు। అందరికీ నమస్కారం। ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జిల్లాల విషయంలో నేను ఈ రోజు మాట్లాడదలుచుకున్నాను। నా పేరు శివరామ్, నేను చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ। ఈ రోజు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ ఒక జిల్లాగా ఏర్పర్చాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 2 ఇయర్స్ అప్పుడే చెప్పినారు। దాన్ని బేస్ చేసుకుని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ ని ఒక జిల్లాగా చేయాలని తలచి ఇప్పుడు 26 జిల్లాలు చేశారు। 26 జిల్లాల్లో కొంత బ్యూటిఫుల్ నేమ్స్ పెట్టారు, అన్నమయ్య జిల్లా అని, ఎన్టీఆర్ జిల్లా అని, బాలాజీ జిల్లా అని। దీనికంతా మేము అప్రషియేట్ చేస్తాం, ఇట్లా మంచి పేర్లు పెట్టడము స్వాగతిస్తాం। కానీ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రకారము మీరు జిల్లా చేస్తారని చెప్పిన తర్వాత మా మదనపల్లి నియోజకవర్గము రాజంపేట పార్లమెంట్ లో ఉంది, అలాగే పొంగునూరు నియోజకవర్గం కూడా రాజంపేట పార్లమెంట్ లో ఉంది। రాజంపేట, పీలేరు, తంబలపల్లి ఇవన్నీ పొంగునూరు అంతా కూడా రాజంపేట పార్లమెంట్ దీని సెగ్మెంట్ లో ఉన్నాయి। కానీ రైల్వే కోడూర్ నెత్తి రాయచోటి జిల్లా చేయడము, కొత్తగా రాయచోటి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడము, రైల్వే కోడూరు నెత్తి రాయచోట్లో పెట్టడము, పొంగునూరు నెత్తుకొని చిత్తూరు జిల్లాలో కలపడము, ఇది ఎట్లా చట్టబద్ధత అవుతుంది, చట్టబద్ధత ఎట్లయితుంది, ఇవంతా చట్టబద్ధత కాదు। ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే జిల్లాలు ఏర్పాటు చేస్తామని స్టేట్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మదనపల్లి సాధన జేఏసీ తరఫున, మదనపల్లి సాధన సమితి తరఫున దాదాపు 600 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం। మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయండి, అన్ని వసతులు, అన్ని హంగులు, అన్ని ఆర్భాటాలతో చాలా బాగుంది, మదనపల్లిని బ్రిటిష్ వాళ్లే గౌరవించినారు, గుర్తించినారు, కాబట్టి ప్రపంచంలోనే మదనపల్లికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంది, అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కల మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని దాదాపు 600 రోజుల నుంచి మేము అందరికీ రిక్వెస్ట్లు పెట్టినాం, ధర్నాలు చేసినాం, అందరినీ అడుక్కున్నాం, ప్లస్ ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం కూడా అందరికీ తెలిసింది విషయం। మేము మదనపల్లి కావాలా అని 4 నియోజకవర్గాలు కోరుకుంటుండే, పీలేరు, తంబలపల్లి, పొంగునూరు, మదనపల్లి, ఈ 4 నియోజకవర్గాలు మదనపల్లి జిల్లా కేంద్రంగా కోరుకుంటా ఉంటే ఎవరూ కోరుకోను, ఎవరూ అడగంది రాయచోటికి ఇచ్చినారు। రాజంపేట జిల్లా కావాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు, యాక్చువల్గా అది ఇవ్వకుండా రాయచోటు ఇచ్చినారు, రైల్వే కోడూరులో వచ్చి రాయచోట్లకు వెళ్తున్నారు। ఇది ఎక్కడ న్యాయం? ఇది పూర్తిగా అన్యాయము, ఇది చట్ట విరుద్ధము, ఇది హేతుబద్ధంగా ఇది ఈ విధంగా జిల్లాలు చేయడము మాకందరికీ కూడా చాలా అవమానంగా ఉంది। మదనపల్లి ప్రజలకైతే ఇది చాలా న్యాయం, ఇది పూర్తిగా అన్యాయము, ఇది చట్ట విరుద్ధము, ఇది హేతుబద్ధంగా ఇది ఈ విధంగా జిల్లాలు చేయడము మాకందరికీ కూడా చాలా అవమానంగా ఉంది। మదనపల్లి ప్రజలకైతే ఇది చాలా అవమానం చేసినట్లు, ఎందుకంటే కన్నతల్ని మర్చిపోవడం అనేది చాలా తప్పు కూడా, ఇక్కడ నాయకులు చేసిన కూడా తప్పు, నాయకుల రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మదనపల్లి జిల్లా చేస్తే బాగుంటుంది, ప్రజలందరూ ఆకాంక్ష వాళ్ళ ఆశ, ఎందుకంటే మదనపల్లికి ఇంత విలువలు ఉన్న మదనపల్లిది అంతమంది గుర్తించినప్పుడు మీరెందుకు స్థానిక నాయకులు గుర్తించడం లేదనేసి మదనపల్లి జిల్లా ప్రజల ప్రశ్న ఇది। ఈ ప్రశ్నని వాళ్ళు నిదానంగా ఓటు రూపంలో చూపిస్తారు, కాబట్టి మీరందరూ యోచన చేసి ఆలోచించి మదనపల్లి జిల్లా చేస్తే చాలా బాగుంటుంది, జిల్లాలకు అందరికీ న్యాయం చేసినట్లయితే అని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం।